హలో హలో ఏదవా మైక్ పనిచేయట్లేదురా ఆ ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడు చూడండి హలో ఆ ఇప్పుడు పనిచేస్తుంది గాడిద ఊరు ప్రజలందరికీ ముఖ్య గమనిక అదేమనగా మర్చిపోయా వీడేనాడైనా ఇంకా సేపట్లో మన పంది టీచర్ సారీ పక్కింటి టీచర్ వాళ్ళ ఇంట్లో బాక్సింగ్ జరగబోతుంది కాబట్టి ఎవరు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోండి వెళ్తే గుద్ది చంపేస్తుంది ఏంటి నాకు తెలియకుండా టీచర్ వాళ్ళ ఇంట్లో బాక్సింగ్ అదండి మిస్టీ ఇంటికి వెళ్దాం వెళ్లే ముందు డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది ఫాలో కొట్టేయండి ఓర్ని ఏంటి మిస్టీ ఇది ఆ గెటప్ ఏంటి కళ్ళల్లో కోపం ఏంటి రీ దొంగడ మీరిద్దరేం చేస్తున్నారా ఇక్కడ అదేం లేదు బ్రో ఇద్దరికి కలిపి 5 రూపీస్ ఇస్తా అంది వచ్చేసాము ఓరిని కకృతిన ఏర్పాట్లన్నీ అద్దరిపోవాలి ఏమంటారు అయినా పాపం ఎవడో వాడు దీని చేతిలో చచ్చాడే నేను గుద్దితే గులాబ్ జామే ఇంకయ్యే బుష హడావిడిగా పోటీ జరగబోతుంది కప్ప వర్సెస్ పంది సారీ మిస్టీ రే కప్ప నువ్వా ఏ బుష బుష నాతో పెట్టుకుంటావా నా కప్ప వద్దు నన్ను వదిలేయి ఓ అమ్మ చంపేసింది రై మొద్దు మొకబ్ది వేడి బొక్కలు నిరిగాయి తీసుకెళ్ళండి ఇంకా వీళ్ళిద్దరేంటో అసలు అర్థమే అవ్వదు ఫైండ్ సంథింగ్ టు రూయిన్ ఫ్రాన్సిస్ ఫుడ్ అంట కప్పగాడు తినే ఫుడ్ లోనైతే ఏదో కలపాలంట పాపం వాడు ఇప్పటికే బొక్కలిరి ఏడుస్తున్నాడంటే తిరిగి మళ్ళీ బొక్క పెట్టాలంట ఎనీవేస్ కప్పగాడి ఫుడ్ అయితే కిచెన్ లోనే ఉంటుంది అనుకుంటా కిచెన్ కి వెళ్దాం అబ్బా మేడం బుక్ చదువుతున్నట్టుంది ఇంతకేం బుక్ చదువుతున్నారు మేడం మనుషుల బుర్ర ఎలా తినాలి ఓరిని ఓకే కిచెన్ కి అయితే వచ్చేసాను ఇక్కడ ఏ ఇదిగోండి ఇక్కడ హ్యాంబర్గర్ ఉంది ఇదే తింటాడనుకుంటా వాడు ఇందులోనే మనం ఏదైనా పెట్టాలనుకుంటా ఏం పెడదామంటారు అరే మిస్టీ ఎవడివిరా నువ్వు ఆగరా అమ్మయ్య ఫైనల్ గా వదిలేసింది ఒకసారి బేస్మెంట్ లోకి వెళ్ళైతే వెతుకుదాం ఏమైనా ఉన్నాయో ఇక్కడ క్రోబార్ ఉంది అలాగే ఓయ్ మిస్టీ జాగ్రత్త నీ సైజుకు ప్యాంట్ చినిగిపోతుందేమో ఇదేంటి ఇక్కడ ఓపెన్ ద డైనమైట్ బాక్స్ బట్ బీ కేర్ఫుల్ అంట ఓకే నాకు తెలిసి ఆ బాక్స్ లో బాంబు ఉంది అనుకుంటా ఆ బాంబుని తీసుకెళ్లి హ్యాంబర్గర్ లో పెట్టాలా ఏంటి ఎనీవేస్ ముందైతే కింద ఉన్న ఆయిల్ అయితే క్లీన్ చేద్దాం సో క్లీన్ చేయడానికి ఫస్ట్ అయితే మనకు బ్రష్ కావాలి ఆ బ్రష్ కోసం అయితే పైకి వెళ్ళి అయితే వెతుకుదాం అండ్ మిస్టీ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం బ్రష్ ఇక్కడ ఎక్కడైనా ఉందా ఇక్కడ కూడా ఎక్కడ లేదు బాత్రూమ్ లో ఉంటుంది అనుకుంటా ఎస్ బాత్రూమ్ లో ఉంది బ్రష్ అయితే ఇంతకీ రోజు దీంతోనే స్నానం చేస్తుందా ఏంటి మిస్టీ కంపు కొడుతుంది ఎందుకు పుడతారో కూడా తెలియదండి కిందికి వెళ్ళి అక్కడ ఉన్న ఆయిల్ నైతే తుడిచేద్దాం ఆ బేస్మెంట్ లోకి అయితే వచ్చేసాను ఇక్కడ ఆయిల్ అరే ఏంటి మిస్టీ కోతిలా గింతుతున్నావు ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా ఇంతలోనే ఓకే గైస్ ఆయిల్ అయితే తుడిచేసాను నా ఓపెన్ ద బాక్స్ అంట సో ఈ క్రోబార్ తో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం అరే నేను అనుకున్నట్టే ఇందులో బాంబులే ఉన్నాయి నా పుట్ ద డైనమైట్ ఇన్ ఫ్రాన్సిస్ ఫుడ్ పాపం మన కప్పగాడి ఫుడ్ లోనే ఈ బాంబును పెట్టాలంట ఏంటోరా కప్ప అన్లక్కీ ఫెలోవి ఇది కప్ప కథ నా పేరు కప్ప నా ముద్దుల మిస్టీ నన్ను చంపేసింది రోయ్ వీడుకున్న 2 డ్రాయర్లు అమ్ముకోవాల్సి వచ్చింది బహుశా కప్ప మనతో ఆడుకోలేడు రే రే హాపండ్రా నేను ఇంకా బాంబునే పెట్టలేదు అంత లోపలే ఎనీవేస్ బాంబుని అయితే ఈ హ్యాంబర్గర్ లో పెట్టేద్దాం ఓకే డన్ పెట్టేశాను రన్ బిఫోర్ మిస్టీ క్యాచెస్ యూ అంట పాపం అటు ఇటు పోయి మళ్ళీ మన కప్పగాడే బలవుతున్నాడు ఇప్పుడు ఓకే ఓకే మిస్టీ కిచెన్ లోకి వచ్చేసింది మళ్ళీ ముఖాముఖిగా పోటీ బావిలో కప్ప వర్సెస్ బురదలో పంది సారీ మిస్టీ ఏంట్రా తలకాయలేని కప్ప నా చేత దెబ్బ తిందామని మళ్ళీ వచ్చావా ఏ ఉండవే ముసల్దానా నీ తాట తీస్తాను నీ బొంద తీస్తావు నువ్వు ఇదిగో ఏ బుషే కడుపులో గుద్దావేంటే మొద్దు ముఖం తప్పుకోవే వాంతొచ్చేలా ఉంది తప్పుకో రే కప్ప ఎంత పని చేసావురా ఏమైంది భలేగా ఉంది ప్లాన్ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు శభాష్రా కప్ప దీని ముఖానికి బాక్సర్ అంట ఇంకా ఫైట్ అంట అవుతలపా ఎనీవేస్ నెక్స్ట్ లెవెల్ చూద్దాం ఎంత బాగా డ్రా చేస్తున్నాను ఇది చూసాక ఊర్లో అందరూ ఏ చెప్పుతో కొడతారో సారీ ఏ ఫ్రైజ్ ఇస్తారో ఏంటో నాకన్నా బాగా ఎవరు డ్రా చేస్తారు చెప్పండి డ్రాయింగ్ అంటేనే నేను నేనంటేనే డ్రాయింగ్ అందరికీ చూపిద్దాం ఆశ్చర్యపోతారు నిజంగానే ఆశ్చర్యపోతారు దాన్ని కనుక చూస్తే ఫైండ్ ఎ వే టు రోయిన్స్ మిస్టీస్ పెయింట్
పెయింటింగ్ అంట. మిస్టీ యొక్క పెయింటింగ్ అయితే నాశనం చేయాలంట. నాశనం చేయడం కాదు, దాన్ని వేరే లెవెల్లో మార్చేద్దాం. ఆగండి, ముందుగా దరిద్రాన్ని ఎక్కడ డ్రా చేసిందో వెళ్ళి చూద్దాం. ఇంటి వెనకాల డ్రా చేసిందా? ఇంటి ముందు డ్రా చేసుంటే దిష్టి బొమ్మలాగా ఉండేదేమో. ఇదిగోండి ఇక్కడే ఉంది టొంటడోయ్. అరే నిజంగానే దిష్టి బొమ్మలాగానే ఉంది. ఆ నవ్వేంటి, ఆ పోజ్ ఏంటి, ఎలా ఉంది, ఎలా ఉందా, దయ్యాలకే దెబ్బేసే దానిలా ఉన్నావు. అయితే ఆగండి, ఇందులో కొన్ని మార్పులు చేద్దాం. ముందుగా ఇంట్లోకి వెళ్ళేసి ఏమైనా వస్తువులు ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, ఓయ్ మిస్టీ, అయ్యో దాన్ని గెలకడం అవసరం అంటారా. ఈ పక్క నుండి వెళ్దాం, ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఏ ఇదిగోండి ఇక్కడ గ్లూ ఉంది. ఓకే గ్లూ అయితే తీసేసుకుందాం. అప్లై ద గ్లూ ఆన్ ది పెయింటింగ్ అంట. ఓకే ఈ గ్లూ సాయంతో పెయింటింగ్ అయితే దేన్నన్నా అతికించాలనుకుంటా. ఆగండి ఆగండి, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ముందుగా ఈ సీజర్ అయితే తీసేసుకుందాం, తర్వాత పైన మిస్టీ బెడ్రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. అయితే బెడ్రూమ్ లో ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ కన్ను తీసి మిస్టీకి పెట్టేద్దాం. అప్పుడు మామూలుగా ఉన్న మిస్టీ తొండలా అవుతుంది. ఎనీవేస్ బొమ్మ ఇదిగోండి ఇక్కడే ఉంది, దీని కళ్ళని తీసేద్దాం. అండ్ ఈ కళ్ళని తీసుకెళ్లి ఆ మిస్టీ పెయింటింగ్ కి పెట్టేద్దాం పదండి. ఏంటో ఏమో కానీ దీన్ని గనక డైరెక్ట్ గా ఈ పోజ్ లో చూస్తే గ్యారంటీగా 2 రోజులు నిడదపట్టదు ఇంకా. ఓకే గ్లూనైతే పెట్టేసి కళ్ళనైతే అతికించేద్దాం. ముందుగా ఈ గ్లూనైతే పెట్టేశాను, అలాగే కళ్ళనైతే అతికించేశాను. అరే బాబో నిజంగానే తొండలానే ఉంది ఇది. ఏంటి మిస్టీ, నువ్వు తొండ సేమ్ టు సేమ్ ఉన్నారు, ఏంటి సంగతి? ఎనీవేస్ తొండ కళ్ళని పెట్టేశాము, తొండ నాలుకను కూడా పెట్టాలిగా. పదండి ఇంట్లోకి వెళ్ళి వెతికేద్దాం. ముందుగా మనకి మీట్ కావాలి, మాంసం. అది కిచెన్ లోనే ఉంటుంది అనుకుంటా. ఓ హలో మిస్టీ, ఇక్కడే ఉన్నావా? మిస్టీ ఏమనుకుంటుందంటే, ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. తొక్కేం కాదు, తొండకి విగ్గు పెట్టిన దానిలా ఉంటుంది. సరే లేండి మనం మీట్ నైతే వెతుకుదాం. ఇక్కడ లేదు, ఇందులో ఇందులో కూడా లేదు. ఎక్కడ ఉంటుంది? ఓ ఓకే ఫ్రిడ్జ్ లో ఉంటుంది అనుకుంటా. ఎస్ ఫ్రిడ్జ్ లోనే ఉంది. ప్లేస్ ద బీఫ్ టంగ్ ఆన్ ద పెయింటింగ్ అంట. వెళ్ళి దీన్ని మిస్టీక్ అంటిద్దాం పదండి. ఆ ఇక్కడ మూతి దగ్గర పెట్టేద్దాం. ఎవరిని, ఏంటి మిస్టీ? అరే ఇదేంటి కింద పడిపోయింది. ఓకే దీన్ని అంటించాలంటే మనకి ప్లాస్టర్ కావాలంట. వెళ్ళి ప్లాస్టర్ ని వెతుకుదాం. నాకు తెలిసి గ్యారేజ్ లోనే ఉంటుంది. గ్యారేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్లాస్టర్ ఎక్కడుంది? ఆ ఇదిగోండి ఇక్కడే ఉంది. తీసుకెళ్లి ఈ నాలుకని అంటిద్దాం పదండి. ఓకే నాలుకనైతే పెట్టేశాను, ప్లాస్టర్ తో అయితే అంటిచ్చేశాను. పడుకున్నాక నైట్ కలలోకి రాదు కదా. బేటా వివేక్, నీ ముద్దుల మిస్టీని వచ్చాను. సో మేక్ షూర్ మిస్టీ డస్ నాట్ సీ ద పెయింటింగ్ అంట. సో దీంతో అయితే కప్పేశాను. రన్ అవే సో మిస్టీ డస్ నాట్ క్యాచ్ యూ. దూరంగా వెళ్ళి చూద్దాం అగండి ఏం జరగబోతుందో. అన్నలు తమ్ముళ్ళు పిల్లలు, ఈ రోజు ఒక మంచి డ్రాయింగ్ వేశాను, చూసి ఏ చెప్పుతో కొడతారు సార్? ఏ ప్రైజ్ ఇస్తారో ఇవ్వండి. ఏమైంది? వామో ఏంటిది ఇలా ఉంది? నేను చెయ్యలేదు, నేను కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, నేను కాదు ఇది, నేను. అయ్యో నన్ను అడుమ విరిగిపోయింది. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మళ్ళీ భలేగా బుక్ అయింది మిస్టీ అయితే. ముఖానికి బ్రష్ ఏ పట్టరాదు కానీ పెయింటింగ్ వేస్తుంది అంట. పెయింటింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. రే కప్ప పట్టరా సుత్త నరకరా తల. ఇటొస్తుంది రేస్తా. ఎందుకా వామ్మో పెద్ద పెద్ద సాహసాలే చేస్తుంది కదా మిస్టీ. ఫైండ్ ఏ వే టు రోయిన్స్ మిస్టీస్ యాక్స్ థ్రోయింగ్ అంట. చెప్పాను కదా వీళ్ళిద్దరిది పెద్ద బాహుబలి రేంజ్ ఫీలింగ్, మరి ఏమో సాహసాలు చేస్తున్నారు. ఎనీవేస్ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. అరే రే తాళం వేసింది కదా, అమ్మా పాలు అమ్మా పాలు. ఇందులో నుండి వెళ్దాం. ఓయమ్మా ఇక్కడే ఉంది మిస్టీ. మమ్మీ అమ్మా తప్పించుకున్నాను. హే ఆగండి, అయినా ఇదేంటి కొత్తగా ఇక్కడ, ఏం చేయడం అన్నట్టు? ఓకే క్లిక్ చేశాను. వెయిట్ ఫర్ ద ఫ్రాన్సిస్ టు టేక్ ఆఫ్ హిస్ జాకెట్ అంట. ఓకే కప్పగాడు వచ్చైతే తన జాకెట్ ని విప్పుతాడు అన్నమాట. అదిగోండి అదిగోండి వస్తున్నాడు. వీడేంటి అటు సైడ్ వెళ్తున్నాడు. అమ్మా చాలా ఉడకపోస్తుంది, ఇది ఇక్కడ విప్పేద్దాం. ఈ కోట్ ఏంటి, టీషర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? సో గ్రాబ్ ద కీస్ ఫ్రమ్ ద ఫ్రాన్సిస్ జాకెట్ అంట. ఓకే వాడి జాకెట్ లోనైతే కీస్ ఉన్నాయంట, వాటిని అయితే తీసుకోవాలి. వామ్మో వాడి ఇటే వస్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళి ఆ కీస్ ని తీసేసుకుందాం. ఓకే డన్ తీసేసుకున్నాను. ఓపెన్ ఫ్రాన్సిస్ కార్ ట్రంక్ అంట. వీడి కార్ డిక్కినైతే తెరవాలంట. వీడి కార్ ఎక్కడుందో ఏంటో. అలాగే ఇక్కడ స్ప్రే బాటిల్స్ ఉన్నాయి, ఈ పింక్ కలర్ స్ప్రే అయితే తీసేసుకుందాం. అండ్ కార్ నైతే వెతికేద్దాం పదండి. వాడి కార్ ఎక్కడుంది? ఓకే బయట ఉంది అనుకుంటా. ఎస్ బయటనే ఉంది. సో ఈ ట్రంక్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓకే ఇందులో మ్యాగ్నెట్
మ్యాగ్నెట్ అయితే ఉంది, ప్లేస్ ద మ్యాగ్నెట్ ఇన్ ద హెల్మెట్ అంట. ఊహూ, నాకైతే పూర్తిగా అర్థమైపోయింది. ఏంటంటే ఈ మ్యాగ్నెట్ ని తీసుకెళ్లి ఆ హెల్మెట్ లో పెట్టామనుకోండి, ఆ విసిరేసిన సుత్త మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరకే వస్తుంది అన్నమాట. సో వెళ్ళి ఆ హెల్మెట్ లోనైతే పెట్టేద్దాం. అలాగే మర్చిపోకుండా కీస్ మళ్ళీ తిరిగి వీడి జాకెట్ లోనే పెట్టేద్దాం. మళ్ళీ వాడికి డౌట్ వస్తుంది, అసలే కప్పగాడు కంత్రిగాడు. అండ్ హెల్మెట్ ఈ రూమ్ లో లేదు. ఈ రూమ్ లో చూద్దాం. ఆ ఇదిగోండి, ఇక్కడే ఉంది హెల్మెట్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాగ్నెట్ అయితే ఇందులో పెట్టేది. అలాగే ఈ పింక్ కలర్ పెయింట్ తో హెల్మెట్ నైతే పెయింట్ చేసేద్దాం. పదండి, ఇంకా దూరంగా వెళ్ళి తమాషా చూద్దాం. మాహిష్మతి మిస్టీ, నీ పని ఇంకా అయిపోయింది మిస్టీ. చూడండి చూడండి, కప్పగాడు వెళ్ళి జాకెట్ లో వెతుకుతున్నాడు కీస్ ఉన్నాయో లేవో అని. చెప్పాను కదా వీడు పెద్ద కంత్రిగాడని. ఇది కప్పగాడి కార్ అంట, వాడికి కాళ్ళని అందుతాయో లేవో కింది వరకు. అదిగోండి మిస్టీ హెల్మెట్ ఉన్న రూమ్ లోకి అయితే వచ్చేసింది. ఎలా వేస్తున్నానో చూసారా, నన్ను మించిన వాళ్ళే లేరు ఇక్కడ. ఓయమ్మో, ఇదేంటి నా వెనకాల వస్తుంది? రేయ్ కప్ప, కాపర్రా, ఇది నా వెనకాల వస్తుంది ఏంటి? వాయమ్మా, నా ఎంబడి వచ్చేస్తుంది. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఏం జరిగిందో చూడు మిస్టీ. ఆ ఇదేంటి, నా జుట్టు ఏమైపోయింది? హా, ఏమైందా? కప్పలాగానే బట్టతలైంది. వాడికి కప్ప అని పెట్టినందుకు నీకు తొండ అని పెట్టాల్సిందే. తొండ మిస్టీ. ఎనీవేస్, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. హలో గుర్రం, ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? నిన్నెక్కక బాగా రోజులు అవుతుంది నాకు. ఏ బుషా, అబ్బా నడుం విరిగింది, వెళ్ళు. ఇంకా వెళ్ళవే? వెళ్ళట్లేదేంటి? ముసల్దానా, నీకు ఏదో లెటర్ వచ్చింది, వచ్చి చూసేవుదా. గుర్రం మీదకి ఎక్కేవు, అది బతుకుతుందా? ఏంట్రా కప్ప వాగుతున్నావు? అదేం లేదు. ఏంటో ఈ మిస్టీ, గుర్రం పైకి ఎక్కి సాహసాలు చేస్తుంది. పాపం ఆ గుర్రం ఎంత ఏడుస్తుందో ఏంటో. మిస్టీ బరువు మోయలేక. అండ్ ఫైండ్ సంథింగ్ టు రోయిన్స్ మిస్టీస్ హార్స్ రైడింగ్ అంట. ఇప్పుడు ఆగండి, ఒక మంచి ప్లాన్ వేసి మిస్టీ నడుం విరగకూడదాం. ముందుగా మిస్టీ హార్స్ రైడింగ్ షూస్ నైతే వెతుకుదాం. అవి ఎక్కడున్నాయి? ఈ రూమ్ లో లేవు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. అలాగే ఈ రూమ్ లో కూడా హార్స్ రైడింగ్ షూస్ అయితే కనబడలేదు. బెడ్రూమ్ లో చూద్దాం. ఆగండి, బెడ్రూమ్ లో కూడా లేవనుకుంటా. ఏ గైస్, ఇక్కడే ఉన్నాయి హార్స్ రైడింగ్ షూస్ అయితే. కానీ ఇదేంటి, మూడు జతలు ఉన్నాయి ఇక్కడ. ఇంతకీ ఏ షూని నాశనం చేయాలంటారు? ఓకే ఓకే, నా మట్టి బుర్రకు ఒకటి తట్టింది. స్టార్టింగ్ లో మిస్టీ అయితే రెడ్ కలర్ హార్స్ రైడింగ్ షూస్ వేసుకుంది. సో ఆ రెడ్ కలర్ షూస్ ని ఇప్పుడు మనం నాశనం చేద్దాం. ముందైతే కిచెన్ లోకి వెళ్దాం, అక్కడ ఏమైనా దొరుకుతాయో. హా, ఇదిగోండి ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి. ఓకే, స్వీట్స్ ని ఏం చేద్దామంటారు? హా, నాకు ఒక ఐడియా వచ్చింది. మనకి ఫస్ట్ అయితే బాటిల్ కావాలి. బాటిల్ దొరికేసింది. ఈ బాటిల్ లోనైతే ఆ స్వీట్స్ నైతే నింపేద్దాం. ఓకే, నింపేస్తున్నాను, నింపేశాను. అండ్ ఇప్పుడు వీటిని చీమల దగ్గరికి అయితే తీసుకెళ్దాం. పదండి, ఈ స్వీట్స్ కోసం వచ్చిన చీమల్ని తీసుకెళ్లి ఆ షూలో పడేద్దాం. అప్పుడుగా ఉంటుంది మిస్టీకి నరకం, మామూలుగా కాదు. అలాగే చీమల దగ్గరికి అయితే వచ్చేసాను. ఓకే చీమల్లారా, ఇందులోకి వెళ్ళిపోండి. నైస్, పదండి ఇంకా వెళ్ళి ఈ చీమల్ని ఆ షూస్ లో వేసేద్దాం. పాపం మిస్టీ, తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఏం కాదు పదండి, దీనికి ఇలాగే కావాలి. ఓకే, అనుకున్నట్టే ఈ రెడ్ షూ లోనైతే వేసేద్దాం. లేదా ఇన్పిన్స్ అట్టిపించేద్దామంటారా? ఇన్పిన్ సట్టిపిన్ ప్లీజ్ గో అవుట్ టెలిఫోన్ నెంబర్ 1 2 3. ఆ రెడ్ కలర్ వచ్చింది మళ్ళీ. ఈ రెడ్ కలర్ షూస్ లోనే వేసేద్దాం. డన్ గైస్, వేసేసాను. రన్ అవే సో మిస్టీ డస్ నాట్ క్యాచ్ యూ అంట. నన్నేడ పట్టుకుంటుంది అది. చుక్కలు చుక్కలు కనిపిస్తాయి పాపం మిస్టీకి ఇప్పుడు. అదిగోండి మాటలలోనే షూస్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసింది. గుర్రం, ఇప్పుడైనా వెళ్ళు, కొంచెం వెళ్ళు. అమ్మా వెళ్తుంది. ఇదేటి, కాల్లో ఏదో ఉన్నట్టుంది. అరే ఏంటిది, ఏంటిది మమ్మీ, కాల్లో ఏదో కుడుతుంది ఏంటి? గుర్రం నువ్వు నువ్వు ఊరిని కాపాడండి నన్ను. కప్ప కాపాడు. ఓకే ఓకే బేబీ, ఓయమ్మ నన్ను తనేసింది. భలేగా ఇద్దరు బుక్ అయ్యారు. ఈ రోజు కూడా బొక్కలన్నీ విరిగిపోయినట్టే ఉన్నాయి. ఏంటి మిస్టీ, ఈ రోజు చాలా అనుకుంటా నీకు? అందరూ నాపై పడుతున్నారేంటి? మీరు కూడా టీచర్ అయి చూడండి, తెలుస్తుంది. బొక్కలే, ఓవర్ యాక్షన్ చేసావో. మళ్ళీ వచ్చే స్కారీ టీచర్ వీడియోలో ఉండవు మరి. సో గైస్, ఇది ఈ రోజుకి వీడియో అయితే. అండ్ నన్ను ఇంకా మీరు ఫేస్బుక్ లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంది, అక్కడ నుండి ఫాలో అయిపోండి. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. సో 5K లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను, చేయండి చూద్దాం. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఏ లెవెల్ బాగా నచ్చిందో కిందనైతే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కుదిరితే ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ అందరిని తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.